మంచి కామకోటి పేటాధిపతి జగద్గురు శంకరాచార్య శంకర విజేంద్ర సరస్వతి మహాస్వామి శనివారం విశాఖ నగరానికి రానున్నట్లు శంకరమఠం కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు తెలిపారు. లోక కళ్యాణార్థం నిరంతరం విజేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. శుక్రవారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజేంద్ర సరస్వతి పర్యటనకు సంబంధించిన వివరాలను డాక్టర్ రవిరాజు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా స్వామి తన విజయయాత్రను కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఇందులో భాగంగా అనేక గ్రామాలు పల్లెలు పట్టణాలలో తన పర్యటన సాగిస్తున్నారని చెప్పారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విజేంద్ర సరస్వతి స్వామి శంకరమఠంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. పలు పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో శంకరమఠం సభ్యులు శివప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి, సలహాదారుడు కెవి రమణమూర్తి, నరసింహమూర్తి తదితరులు పాల్గొని స్వామి పర్యటనకు సంబంధించిన ప్రోచర్ను ఆవిష్కరించారు. అభినందనలు తెలియజేస్తూ వారు ఒక పరంపరగా అంటే ఒకరి తర్వాత ఒకరిగా ఈ కంచి సంస్థానాన్ని కంచి పీఠాన్ని నిర్వహిస్తూ ఇప్పుడు ఆ పీఠానికి అధిపతి వారు గత సంవత్సరంగా ఈ పీఠానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఈ స్వామివారు మామూలుగా కంచిలో ఉంటారు. అయితే ఈసారి ఒక మార్చి నెల నుంచి వారు దేశమంతా పర్యటించాలి అన్న ఉద్దేశంలో ఒక విజయ యాత్రను చేస్తున్నారు అన్నమాట. ఈ విజయ యాత్ర ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలు పట్టణాలు పల్లెటూళ్ళు వీటన్నింటిలో కూడా దర్శించి అక్కడ ప్రజలందరికీ హిందూ ధర్మం గురించి బోధ చేస్తూ హిందూ ధర్మం దాని పరిరక్షణ అలాగే మన ప్రాచీన సనాతన ధర్మం అంటే ఏమిటి, ఆ సనాతన ధర్మాన్ని మనం ఎందుకు పాటించాలి, ఆ సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల మన జాతీయ సంస్కృతి ఏ రకంగా వృద్ధి చెందుతుంది, దానివల్ల మన ప్రజలందరూ కూడా ఏ రకంగా సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి ఏ రకంగా ఉండి ఎంతో ఉచ్చదశకి ఏ రకంగా వస్తారు అన్నదాని గురించి అందరికీ తెలియచెప్పాలి అన్న ఉద్దేశంలోనే ఆయన ఈ విజయయాత్ర మొదలుపెట్టారు. ఈ విజయయాత్రలో ముఖ్యమైన భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. మార్చిలో ఈ విజయయాత్ర ఆయన మొదలుపెట్టారు. ఈ విజయయాత్ర చేసుకుంటూ అనేక నగరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఆయన సందర్శించారు. విశాఖ నగరానికి ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఆయన రేపు సాయంత్రం సుమారుగా 5 గంటల 6 గంటల ప్రాంతంలో మన విశాఖ నగరంలో ప్రవేశిస్తారు. ప్రవేశించి 3 నుంచి 4 వారాల పాటు అంటే మన సంక్రాంతి పండుగ వెళ్లే వరకు కూడా ఆయన విశాఖ నగరంలో ఉండి విశాఖ ప్రజలందరికీ కూడా అనుగ్రహ భాషణ చేస్తూ ధర్మబోధన చేస్తూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ప్రజలందరినీ అనుగ్రహించాలి. ఈ ప్రాంత ప్రజలందరినీ ఈ విశాఖపట్నమే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాలైన ఒరిస్సా తరువాత శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ వచ్చి ఆయన దర్శించుకోవాలని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంలో మేము మీ ద్వారా దీని గురించి కొంత ప్రాచుర్యం సంపాదించడానికి మేము ఈ సభను ఏర్పాటు చేసాం. కాబట్టి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి ఇటీవలే కాకినాడ వేదికగా తన చాతుర్మాస దీక్షలు పూర్తి చేసుకుని ఆ తరుణంలో తన విజయయాత్రను దేశం నలుమూలల హిందూ విజయయాత్రను దేశం నలుమూలల హిందూ ధర్మాన్ని సనాతన సాంప్రదాయాలని విస్తరింపజేయడానికి వాటి యొక్క విశిష్టత తెలియజేయడానికి వేదాల యొక్క గొప్పతనాన్ని ప్రాచుర్యాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వేదమనే సంకల్పంతో ముందుకు సాగుతూ కంచి కామకోటి పీఠాన్ని ప్రాశస్యాన్ని తెలియజేస్తూ ఈ విజయయాత్రను చేపట్టారు. మరి రేపు సాయంత్రం ఆయన తొడుత అగనంపూడి దగ్గర చేరుకోగానే అక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని మంగళహారతులతో స్వాగతిస్తారు. ఆ తర్వాత పాతగాజువాక జంక్షన్లోను ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం వద్ద ఎన్ఐడి కొత్త రోడ్డు వద్ద భక్తులంతా కూడా స్వామికి విశేష హారతులతో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కోడలి వద్ద శాంతినగర్ వద్ద అక్కడి నుంచి వేద మంత్రోచ్చరణలు మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ ఆశేష భక్తజనంతో శంకరమోహన్ నిర్వాహక కమిటీ
రైతు దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం ఉండూరు గుంచాలలో పలు గ్రామాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో రైతుల వద్దకు నేరుగా వెళ్లి కళ్ళాలను పరిశీలించి రైతు పడే కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పడే కష్టాలు వర్ణనాతీతమని, కళ్లంలో ధాన్యం కళ్లంలోనే ఉండిపోతుందని, మొక్క మొలిచేస్తుందని, ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఎలా అని ఆయన మండిపడ్డారు. కాగా దాలవా పనులు మొదలైనప్పటికీ ఇంకా సారా ధాన్యం కళ్లాల్లోనే మునిగిపోతుందని, మద్దతు ధర కాని పండించిన దానికి ధర ఏమీ రైతుకు అందటం లేదని, తక్కువ ఉన్నా రైతే కట్టుకోవాలి, ఎక్కువ ఉన్నా రైతుకే నష్టం వాటిల్లేలా ఉందని ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని, రైతును కన్నీళ్ల పెట్టించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వమేనని రామస్వామి బాబుతో పాటు పలువురు రైతులు తీవ్ర ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శంకర కృష్ణవేణి, ఉండూరు గ్రామ ప్రెసిడెంట్, పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూట యాభై బస్తాలు వచ్చే పట్టుకు చూపించండి పిల్లలు. మరి చూడండి ఎవరైతే వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారో వారిని వాడుతా ఉన్నాం. మీరు టీవీ డిబేట్లో గానీ బటన్ నొక్కేటప్పుడు గానీ చెప్తున్నటువంటి ఏదైతే పెద్ద పెద్ద కబుర్లు ఉన్నాయో ఆ కబుర్లు ఎవరైతే చెప్తున్నారో అందరికీ చెప్తా ఉన్నాం. రైతు యొక్క ధాన్యం ఇంకా రైస్ మిల్లు దగ్గరికి వెళ్లకుండా అప్పుడే గత 40 రోజుల నుంచి ధాన్యం కల్లాలే ఉన్నందుకు ఇక్కడ చూస్తే మీరు చుట్టూరు రాసి ధాన్యం రాసి చుట్టూరు ఎలకలో కొట్టేసినటువంటి పెంట ఏదైతే ఉందో ఒకసారి లేకుంటే ఇదంతా చూడండి ఒకసారి చుట్టూరు అలా బరకలు ఎత్తిపోయేప్పటికి మీకు చుట్టూరుకు ఎలకలు కొట్టినటువంటి పెంటలు 25 రోజుల నుంచి ఈరోజు చెప్తా ఉన్నాం. ఒక్కడ ఉన్నవాడు ఎవడో కూడా రైతు కౌలు రైతు వ్యవసాయం చేయలేదు. ఆడికి 3 కొడుకులు ఉండాలి. ఎందుకంటే ఈ ధాన్యం పోగొట్టడానికి రోజు దీన్ని విడదీయాలి, ఆరబెట్టాలి, సాయంకాలం మళ్ళీ మరకం కప్పాలి, ఇదంతా గుట్ట దగ్గర లాగాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే రోజుల్లో రైతులకి ఈ విధమైన నష్టం కలగ చేయకూడదు, రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి రైతు కుటుంబంలో కూడా నిత్యం నవ్వులు పంట పండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అంతర్జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది రైతుల్ని మేము కలుసుకోవటం, వారి యొక్క పొలాల దగ్గరికి వెళ్ళటం, మిగిలి ఇంకా రైతు వారిగా మిగిలిపోయిన పంటకి అప్పుడే రెండవ పంటకి దాల్వాకి ప్రిపేర్ అవుతున్నటువంటి రైతాంగం వారి మొదటి పంట ఇంకా కల్లాల్లో ఉందని చెప్పడానికి మేమే సిగ్గుపడతా ఉన్నాం. కోసినప్పుడే వస్తాను అంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? మీ 40 రోజులు అంత పెట్టి ఎంత అంటున్నారా? రెండోది దాని ఏ ఊళ్ళో దాన్ని ఆ ఊళ్ళో అమ్మేసుకుని ఏది దాన్ని ఐదు అమ్మేసుకుని వాళ్ళం
चंद्रपाल अट्ठी चित्रा एमआरओ रहा धाएं नाग गंटरा नाग गंट आई रेदी यूआर आईना रेदी रात नाग केजील तक दिंपेक बिल्लो एम चुस्क धाने बैठक यानी मैं यार इनाल पद्धे इकड़कते पदना इरवे इवे चार बिल्लो मूड रोज आगते मार्चे मूड रोज आगते मूड रोज आगते ट्राक्टर इन पड़ता इन पड़ता बात तक अदे पर्व दुब दुब नि मुफे बता मुफ बता पड़ता इन क्विंटल पद क्विंटल जगन प्रभुत्व पद పదిహేను రోజులు తిప్పి టైం ఇవ్వకుండా అండి పికప్ చేయమని బతుమాన ఉండి ఎంత బతుమాన గారు చేయలేదు టైం ఇవ్వకుండా తర్వాత పదకొండు మంది చేస్తాం పోనా అండి మీకు పోయిన సంవత్సరం దానవా పంట పండించారా పండించానండి డబ్బులు ఎప్పుడు పడ్డాయి అప్పుడు నాలుగు నెలలకు ఇచ్చారండి వాళ్ళు డబ్బులు పడలేదండి మాకు లేకండి ఒక పద్నాలుగు యాభై గమ్మే ఉండి పదహారు యాభై గమ్మే ఉండి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చారండి రుణం కట్ చేసుకుంది కమింగ్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎప్పుడు పోతానని చూస్తున్నాను బాబు దాంట్లో ఇంకంట తరుపున బాబు లచ్చలతో ఉండకూడదు మేము వ్యవసాయం చేసుకోవాలండి లచ్చలతో ఉండకూడదు మేము అంత డబ్బాయి పండగ వస్తుందండి జేబు నుండి డబ్బు ఉండేదండి తెగొచ్చి పెట్టుకున్న వాళ్ళం ఇవాళ ఎవరిని అడుగుంటాం రూపాయి రైతులు ఈ రోజు అంతర్జాతీయ రైతు దినోత్సవం రైతు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం నియోజకవర్గంలో అసలు ఎక్కడ ఎలా ఉంది ఏంటి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ వచ్చి ప్రభుత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు చిరునవ్వు చూడాలని అని చేయాలి దాంట్లో భాగంగానే ఇవాళ కౌలు రైతులకి అతను సొంత డబ్బు మూడు వేల మంది రైతులకి అతను డబ్బు ఎత్తున్నాడంటే అది మాటలు కాదు అలాంటిది ఖాళీగా ఉన్నటువంటి మనిషి రెండు దిక్కుల్లో ఓడిపోయినటువంటి మనిషి ఇవాళ రైతుని అతను ఒక రైతు బిడ్డగా అంటే అతను వాళ్ళ తండ్రి గారు కాలశేమలో అవ్వచ్చు చిన్నప్పటి నుంచి చుట్టూరు వాళ్ళ మేనమామలు కానీ వాళ్ళ బంధువర్గం వాళ్ళు మనలాంటి కుటుంబాలే ఆలయన పవన్ కళ్యాణ్ దాన్ని ఆయన రైతు బాధ అర్థం చేసుకుని ఇవాళ అతను సొంత డబ్బు ఇంత ఖర్చు పెట్టినప్పుడు అలాంటి ఓడు మనం అధికారంలోకి వస్తేనే గాని మన కష్టం తీరదు నేను రైతు పెట్టిన మీరు రైతే ఇవాళ మీ సమస్యలు తెలుసుకోవడానికి